నమస్కారం భారత్ 180 న్యూస్ కి స్వాగతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఆలయ అధికారులు కరోనా నిబంధనలను సడలించి భక్తులకు నిన్నటి నుండి అంతరాలయంలోకి అనుమతిస్తున్నట్లుగా వెల్లడించారు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు నవంబర్ 20 నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చి నదివత కేవలం పవిత్ర జలాలను తల మీద చల్లుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది పితృదేవతలకు పిండ ప్రదానం వంటివి ఏకాంతంగా నిర్వహించుకోవాలని తెలిపింది ఏపీలో నేటి నుండి ఇంటర్ సెకండరీ క్లాసులు ప్రారంభమవుతుండగా జనవరి 9 వరకు మొదటి టర్మ్ తరగతులు జనవరి 11 నుండి ఏప్రిల్ 23 వరకు రెండో టర్మ్ క్లాసులు మార్చి తొలివారంలో ప్రాక్టికల్స్ థియరీ క్లాసులు ఉంటాయని ఇంటర్ ఫస్ట్ ఇయర్కు నవంబర్ 16 నుండి జనవరి 30 వరకు మొదటి టర్మ్ తరగతులు ఫిబ్రవరి 1 నుండి ఏప్రిల్ 23 వరకు సెకండ్ టర్మ్ తరగతులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ రాయ్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఈ నెల 9న రాష్ట్రానికి రానుంది 9న గుంటూరు కృష్ణా జిల్లాలోను 10న ఉభయ గోదావరి జిల్లాలోను పర్యటించనున్నారు చరిత్రలో మనంతగా తగ్గపడిన రాష్ట్రం దేశంలోనే లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు బయట వారి కత్తిపోట్లు సొంత వారి వెన్నుపోట్లతో నష్టపోయామన్నారు ఏపీలో ఇప్పటికే 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు 17 నెలలుగా వివక్ష అవినీతి లేకుండా పాలన సాగుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అరాచకమే జరుగుతుందని వ్యాఖ్యానించిన వారంతా జగన్ పాలన చూసి ఏమయ్యారోనని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో టీడీపీ హయాంలో కంటే ఇప్పుడు 18% నేరాలు తగ్గినట్లు క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించిందని తెలిపారు యువ సీఎం పాలనకు ఎంతకంటే ప్రశంసలు ఇంకేమి కావాలని అన్నారు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఇంగ్లండ్లో మరోసారి లాక్డౌన్ విధించారు డిసెంబర్ 2 వరకు లాక్డౌన్ ఉంటుందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు అక్కడ గత 24 గంటల్లో కొత్తగా 22,000 మందికి కరోనా పాజిటివ్ సోకగా అందులో 326 మంది మరణించారు పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే 71% పూర్తయిందని చంద్రబాబు అన్నారు 2018లో సవరించిన అంచనాల ప్రకారం 57,000 కోట్లు కేంద్రాన్ని అడిగితే 55,000 కోట్ల అంచనాను కేంద్రం ఆమోదించిందని తెలిపారు జగన్ తన అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని కష్టం చేయొద్దని తెలిపారు కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులు కడతానన్న జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదన్నారు విజయవాడ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకున్నాయి రోజుకి 3 షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు 2 గంటల ముందుగానే బాక్సాఫీసులు తెరుచుకుంటున్నాయి 50% ఆక్యుపెన్సీతో సీట్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోవడం లేదు ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది ఏపీలో కొత్తగా 2,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 825,966కు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 23,668గా ఉంది మహమ్మారి కారణంగా తాజాగా 16 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,706కు చేరుకుంది